దయ చూపుమయ్యా దేశాన్ని బాగు చేయుమయ్యా నీ ప్రజల మొరను ఆలకించుమా నీ కృపలో మమ్మును బ్రతికించుమా మన్నించి బ్రతికించు ఉజ్జీవం రగిలించు మన్నించి బ్రతికించు ఉజ్జీవం రగిలించు ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని సర్వశక్తిమంతుడు నీవే, సర్వోన్నతుడు నీవే, సర్వాధికారి నీవే, ఎలెలియోన్ సర్వాధికారము కలిగి సర్వశక్తిమంతుడైన దేవా, మొరపెడుతున్నామయ్యా, మొరపెడుతున్నామయ్యా, దయ చూపి అయ్యా, కర్ణను చూపించయ్యా, సహాయం చేయ్యా. దేవా ఇంకెంతకాలం ఈ అంతకాలం, ఇంకెంతకాలం అయ్యా ఈ వేదన ఈ దుఃఖము, ఇంకెంతకాలం అయ్యా ఈ భయంతో జీవితము. సహాయం చేయి సర్వలోక రక్షక, సహాయం చేయ్యా, సహాయం చేయ్యా, సహాయం చేయ్యా. నిశక్తిని కనపరచు దేవా, నిశక్తిని కనపరచయ్యా. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, నీ ఆత్మశక్తిని కనబరచుమయ్యా, అంధకార ప్రజలను వెలిగించుమయ్యా, పునరుద్ధరణ శక్తితో విడిపించయ్యా. ఒకసారి చూడు ఈ పాపలోకం, నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచు, దేశాన్ని క్షమించు ప్రేమతో రక్షించు. సర్వలోక రక్షక మరొకసారి, సర్వలోక రక్షక మరొకసారి, సర్వలోక రక్షక, సర్వలోక రక్షక, మనస్ఫూర్తిగా సర్వలోక రక్షక, మొత్తం స్వరమెత్తి చెప్పాలండి, స్వరమెత్తి చెప్పాలండి. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, కనబరచుమయ్యా, అంధకార ప్రజలను వెలిగించయ్యా, పునరుద్ధరణ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి విడిపించయ్యా, విడిపించయ్యా. ఒకసారి చూడు రక్తమేనయ్యా మమ్మల్ని కడగలి, పరిశుద్ధ పరచు, దేశాన్ని క్షమించు ప్రేమతో రక్షించు. ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని. అవునయ్యా మమ్మల్ని మన్నించయ్యా,
మమ్మల్ని బ్రతికించండి అయ్యా. ఇదిగోండి అయ్యా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రార్థన వేడుకునే దేవా, ప్రార్థనకి జవాబువయ్యా, ప్రార్థనకి జవాబువి, మా ప్రార్థనకి జవాబువి. మా దేశాన్ని రక్షించు, మాకు కావాల్సిన స్వస్థత దయచేయ్యా. దేవా ఇదిగో నా పేరు పెట్టబడిన నా ప్రజలు, దేవా నీ ప్రజలమైన మేము మొరపెడుతున్నామయ్యా. ఇదిగోనయ్యా మొరపెడుతున్నామయ్యా, మాకు చేత కావట్లేదయ్యా, మేము చేయగలిగింది ఏది లేదయ్యా. మేము చేయగలిగితే ఏదో ఉంటే మా గుడ్డలు బాదుకుని మా పాపంలు ఒప్పుకుని మేము పశ్చాత్తాపడి దేవాకరణించని అడుగుతాం మాత్రమేనయ్యా. మా విధేయత, మా దోషములు, మా పాపములు, నీకు విరోధంగా చేసిన కార్యాలను క్షమించమని అడుగుంటానయ్యా. మా స్వార్థము, మా అహము, నేను నాది నాకు ఎవడికి వాడి విచ్చలవిడిగా జీవిస్తున్నాయి, ఈ పరిస్థితిని చూడమని వేడుకుంటానయ్యా. ప్రార్థన ఆలకించే దేవుడు, మొరలు వినే దేవుడివి, క్షమించి కరుణ కటాక్షాలు చూపించే దేవుడివి. దేవా దయచేసి కరుణించయ్యా. అంధకారం ఎక్కడ చూసినా అంధకారమే, ఎటు చూసినా అంధకారమే, ఎక్కడ సంతోషం కనబడతలేదు. భయం 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 భయం, మనుషుడు భయంతో జీవిస్తున్నాడయ్యా. ఎక్కడ చూసిన భయం పరిపాలిస్తుందయ్యా. సర్వశక్తిమంతుడా, అధికారము కలిగిన దేవుడా, రాజా, ప్రతి భయము భీతని ఆత్మని పారదోలమని వేడుకుంటానయ్యా. నీ వెలుగుని ప్రకాశింపజేయమని వేడుకుంటానయ్యా. నీ మహిమని కనపరచమని వేడుకుంటానయ్యా. ఈ అంధకార దినముల్లో దేవ నీ ఆత్మ కార్యము జరుగునుగా కాని ప్రకటిస్తున్నానయ్యా. దేవా నీవు మాత్రమే కార్యాన్ని చేయగలిగే దేవుడు, నీకు మాత్రమే శక్తి ఉందయ్యా, నీకు మాత్రమే శక్తి ఉందయ్యా. It is you alone, Lord. Only you, Lord. Krupa chupiyeya, sahayam cheyeya. Neeku shakti kanaparchu, nee shaktini kanaparchu memu nammuchunnamayya. We are believing that you are able, Lord. You are able. Nuvvu cheyagaligina devudu ni nammuchunnamayya. తండ్రి, ముఖ్యంగా ఈ సమయంలో ముందుండి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముందుండి పోరాడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఫర్ ద ఎవ్రీ ఫస్ట్ రెస్పాండర్ వి ఆర్ ప్రేయింగ్ లార్డ్. ప్రతి డాక్టర్స్కి, వైద్యులకి నీ సహాయం, నీ క్షేమాన్ని దయచి. వారు ఎంతో పోరాటంతో వారి కుటుంబాలంతా నిర్లక్ష్యపెట్టి రాత్రి పగలు ఎంతోమంది పరిచర్య చేస్తున్నారు, పనిచేస్తారయ్యా. వారి శక్తిలో ఉన్నదంతా చేయగలుగుతున్నారు, కానీ వారి శక్తి చాలట్లేదు, వారి సహాయం చాలట్లేదు, వారి పరిస్థితుల్లో ఒప్పుకుంటలేదు. దేవా ఎంతో మంది అనారోగ్యస్తుల్ని, దేవా వారిని ట్రీట్మెంట్ చేస్తానికి పోరాడుతున్న వారిని నీవు బలపరచండి అయ్యా, బలపరచయ్యా. ప్రతి డాక్టర్ కాల్సిన క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబం చుట్టూ కంచేదేవా, కంచేదేవా, క్షేమాన్ని దయచేయ్యా. అయ్యా ఎంతో మంది నర్సెస్ ఎంతో బాధతో, ఎంతో వేదనతో, అవకాశం లేని పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నారయ్యా. వారికి కావాల్సిన క్షేమాన్ని దయచేయండి. వారికి బాగలేకపోయినా, వారు అనారోగ్యంతో ఉన్నా కూడా వారు ఎంతో ప్రయాసపెడుతున్నారు, కళ్ళారా చూశానయ్యా. సహాయం చేయదేవా. దేవా త్వరలో ఈ అంధకారం పోవాలి, త్వరలో ఈ అంధకారం చీకటి కొట్టివేయబడాలి, నీ ఆత్మకార్యంలో జరగాలి. దేవా పోలీస్ డిపార్ట్మెంట్ని చేతులు పెడుతున్నాడు, ప్రతి ఫస్ట్ లైన్లర్స్ రెస్పాండర్స్ అందరినీ చేతులు పెడుతున్నామయ్యా. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి పోరాడేవారికి, ప్రతి పనిచేయవారికి ఏ విషయంలో ఏ సహాయం చేస్తున్నారో వారందరికీ నీ శక్తిని దయచేయ్యా. విసిగిపి వదిలేసిన వారు ఎంతోమంది ఉన్నారు, ఇంకా మాకు కుదరదు, మేము చేయలేము, మేము ఎంత చేసినా వ్యర్థమే అని చేతులు ఎత్తేసిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవా దయచూపి అయ్యా, మానవ శక్తికి చాలదయ్యా, కుదరదయ్యా. ఎంతోమంది డాక్టర్లు చెప్పిన మాటలు విన్నానయ్యా, మేము చేయగలిగినంతా చేసాం కానీ మాకు ఇంకా కుదరదు, దేవుడే చేయాలి. ఎంతోమంది అలా మరణించారయ్యా, కల్లారా మళ్ళీ చెరగల్లు ముందే.
ఎంతో మంది సహాయం లేక ప్రతిరోజు మరణకరమైన వార్తలు వింటూ గుడ్డ పగిలిపోతుంది దేవా. ఈ సమయంలో సంఘంగా మేము పోరాడాలయ్యా, ప్రార్థన చేయాలయ్యా, మేము చేయగలిగి నేదరే చేయాలయ్యా. నాకు కాదులే అన్న రీతిగా ఎవరు ఉండను వద్దయ్యా. దేవా దయచేసి 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 దేవా పనులు చేస్తున్నా, పోరాడుతున్నా, ప్రయాసపడుతున్నా ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని దయచేయండి. హాస్పిటల్ మేనేజ్మెంట్స్ వారికి కావాల్సిన సహాయం దయచేయండి. ఆక్సిజన్ సప్లై దయచేయ్యా. ఏం చేస్తావా, ఎలా చేస్తావా తెలియదు, కావాల్సిన ఆక్సిజన్ దయచేదేవా, కావాల్సిన అయ్యా మెడికేషన్ దయచేయ్యా. దేవా ఐదు రొట్లు రెండు చేపలు ఆశీర్వదించి దీవించి సమృద్ధిగా పంచిన దేవుడు ఈరోజు కూడా సజీవుడు అని మేము నమ్ముచున్నామయ్యా. ఆ రోజు అద్భుతం చేసిన దేవుడు ఈరోజు కూడా అద్భుతకర్తగా ఉన్నావు నువ్వు. ఉన్నావు వందనాలయ్యా. యు ఆర్ స్టిల్ ఎ మిరకల్ వర్కింగ్ గాడ్. ఐ థ్యాంక్ యూ లార్డ్. నీ అద్భుత కార్యములు మా జీవితంలో జరుగునుగాక అని ప్రకటిస్తున్నామయ్యా. We pray, let miracles take place, Lord. Mano sahayamu vipalamaina tappudu adbhutalu kanaparche devudu ayya nuvu. Nivu marani devuduvi, nee adbhuta karyalu jarugunuga ga ani prakatistunnam ayya. Deva prabhutvanni nee chethulo pedutunnam. ప్రభుత్వానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి, సహాయాన్ని దయచేయండి, నడిపింపు దయచేయండి. ప్రభుత్వానికి కావాల్సిన ప్రతి విధమైన అయ్యా సపోర్ట్ మీరే దయచేయండి అయ్యా. ఈ సమయంలో కూడా ఎంతో మంది వారు స్వార్థముతో వారు సొంత లాభముతో పనులు చేసేవారు ఉన్నారయ్యా. నశించిపోయే వారిని రక్షిస్తానికి నువ్వు వచ్చిన దేవుడివి. నీ ప్రేమ ప్రతి ఒక్కరు పొందుకోవాలి, ప్రతి ఒక్కరు నీ ప్రేమతో నింపబడాలయ్యా. నువ్వు ఇచ్చిన ఆజ్ఞ అయ్యా, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నావయ్యా. లార్డ్ వి బెగ్, లార్డ్ వి బెగ్, లార్డ్ వి ప్లీడ్, లార్డ్ మొరపెడుతున్నామయ్యా, మొరపెడుతున్నాము దేవ, సహాయం చేయ్యా. దేవ ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ని చేతులు పెడుతున్నాం ఈ సమయంలో సరైన రీతిగా పరిపాలించడానికి. నీ శక్తిని దయచేయి, న్యాయాన్ని దయచేయి, సహాయాన్ని దయచేయి. దేవ ప్రతి ఒక్క కార్పొరేట్ ఆఫీస్, ప్రతి ఒక్క వ్యాపారాన్ని, ప్రతి ఒక్క వ్యాపారం చేస్తున్న వారిని నీ చేతులు పెడుతున్నానయ్యా. వ్యాపారాలను దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేయి. ఈ సమయంలో కరువు ఉండకూడదు నువ్వు ముందుగానే తెలియజేసేది కరువు కాలము కానీ దేవా నువ్వు నూరెత్తల ఫలం ఇచ్చే దేవుడు అని వాగ్దానం చేసావయ్యా. ఈ సమయంలో చేతికొచ్చిన ప్రతి పని చేయగలుగుతానికి, దేవ చేసే ప్రతి దాంట్లో దీవెన చూడగలుగుతానికి సహాయం చేయండి. కానీ దేవా ఇదే సమయంలో ఎంతోమంది అక్రమంగా అన్యాయంగా వారు సొంత లాభముల కొరకు మనుషులు చచ్చిపోతున్నా కూడా ఎంతో వారు సొంత లాభం కొరకు ఎంతో స్వార్థ డబ్బులు కోరుతూ అయ్యా పనులు చేస్తామని ఉన్నారు వారిని దర్శించయ్యా. దేవా ఆత్మే విలువైందని తెలియజేసిన దేవా ప్రతి ఒక్క ఆత్మ బ్రతుకున్నట్టుగా మేము మొరపెట్టేవారిగా మమ్మల్ని చేయ్యా. దేవా ఇదే సమయంలో ఆయా ప్రతి కుటుంబాన్ని నీ చేతులు పెడుతున్నాను. ఏ ఏ కుటుంబాలు అయితే దేవా వారు ప్రేమించిన వారిని పోగొట్టుకున్నారో, ఏ ఏ కుటుంబాలు అయితే అయ్యా వారు ఆత్మీయుల్ని, వారి తల్లిదండ్రుల్ని, వారి భార్యని, వారి భర్తని, వారి బిడ్డల్ని, వారి వారు ఎవరైనా సరే రక్త సంబంధులు పోగొట్టిన వారు నీవే ఆదరించయ్యా. ఆదరించేదేవా, ఆదరించయ్యా. ప్లీజ్ లార్డ్ కంఫర్ట్ దేర్ ఫ్యామిలీస్. మనీ కాంట్ కంఫర్ట్ లార్డ్. డబ్బు ఆదరించలేదు, మనుషుడు సహాయం ఆదరించలేదు, కానీ నీవు ఇచ్చే ఆత్మ ధైర్యాన్ని బట్టి వారు జీవితంలో ముందుకెళ్ళగలుగుతారయ్యా. దేవా నీ ఆత్మ ద్వారంగా నీవే వారిని బలపరిచి నడిపించమని వేడుకుంటాను యేసు ప్రభువా. నీ ఆత్మ ద్వారంగా నీ కార్యాన్ని చేయి. మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదన్న యేసయ్యా. నీ ఆత్మ వారిని అలా పట్టుకోలే, హత్తుకోలే, లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ లార్డ్ యువర్ స్పిరిట్. పరిశుద్ర ఇదిగోనయ్యా, ఇదిగోనయ్యా. ఏ ఏ కుటుంబాలైతే చేతకాని పరిస్థితులు ఉన్నా, తినడానికి ఆహారం లేని పరిస్థితులు, జీతం లేని పరిస్థితులు, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో అయ్యా, హాస్పిటల్ ట్రీట్మెంట్కి డబ్బులు లేని పరిస్థితులు ఉన్నారో వారిని దర్శించయ్యా, దయచూపి అయ్యా. నువ్వు ఈరోజు కూడా సహాయం చేయగలిగిన దేవుడివి, ఈరోజు కూడా నీ దూతలు పంపించగలిగిన దేవుడు అని నమ్ముచున్నామయ్యా. సెండ్ యువర్ ఏంజల్స్ లార్డ్, సర్వ్ దెమ్ లార్డ్, స్ట్రెంగ్థన్ దెమ్ లార్డ్. అయ్యా ఈ సమయంలో
అయ్యా, ప్రతి ఒక్కరిలో కలిసిన ఐక్యతను దయచేయి, మనుషుల్లో కలిసిన ఐక్యతను దయచేయి, నీ ఆత్మ ద్వారంగా ఐక్యతను దయచేయి, ప్రతి పట్టణంలో ఐక్యతను దయచేయి, ప్రతి స్థితిగతుల్లో ఐక్యత దయచేయి, దేశంలో ఐక్యతను దయచేయి, ప్రపంచంలో ఐక్యతను దయచేయి. స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరులను బలపరిచే వారికి, ఇతరులను లేవనెత్తే వారికి మమ్మల్ని చేయమని వేడుకుంటామయ్యా, చేయమని వేడుకుంటున్నాను దేవా. దేవా, నీ ఆత్మ ద్వారాగా రాజుల హృదయాన్ని కూడా మార్చిన దేవుడివి అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి మానవుడు హృదయాన్ని మార్చమని వేడుకుంటున్నానయ్యా. దేవా, స్వస్థపరచయ్యా, యెహోవా రాఫా, స్వస్థపరచయ్యా, స్వస్థపరిచే దేవుడు నేనే అన్న దేవా, స్వస్థపరచయ్యా, స్వస్థపరిచయ్యా, దయచూపి అయ్యా, దయచూపి అయ్యా, దయచూపి అయ్యా, స్వస్థపరిచయ్యా, స్వస్థత పరచు, ఇక చాలు దేవా, దీనికి విమోచన కార్యాన్ని కనపరచు, ఇక విమోచన కార్యాన్ని కనపరచు, ఎలా బయటికి రావడం కనపరచు, ఎవరు మరణించకూడదు, ఎవరు వేదనలతో, ఆందోళనతో, వేదనతో, దుఃఖంతో ఏ కుటుంబం, ఏ ఒక్క వ్యక్తి కూడా ఉండకూడదు దేవా, సహాయం చేయ్యా అయ్యా, ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయి, సహాయం లేని వారికి సహాయాన్ని దయచేయి, ఒంటరి పరిస్థితుల్లో ఉన్న తల్లుల్ని చూడయ్యా, గుండె పగిలిపోతూ వేదనతో దుఃఖంతో ఏడుస్తున్న వారిని చూడయ్యా, ఆదరించేదేవా, సహాయం చేయ్యా, సహాయం చేయ్యా, కాకుల్ని పంపి పోషించే దేవుడు అయ్యా నువ్వు కావాలంటే, ఏ ఒక్కరిని నామాన్ని పిలిచే ఏ ఒక్కరు దేవా దిక్కు లేని పరిస్థితుల్లో ఉండకూడదయ్యా, దేవా దయచూపియ్యా, ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు అన్నావు, మేము వారికన్నా విలువైన వారి అన్నావయ్యా, ఆకాశ పక్షుల్ని పోషించే దేవా, ప్రతి ఒక్కరిని పోషించు, ఇంకా నీ ప్రేమ ఈ భూమి పైన ఉందని కనపరచు, ఇంకా నువ్వు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు అని కనపరచయ్యా దేవా, ప్రతి సేవకుడు కుటుంబాన్ని చేతులు పెడుతున్నాడయ్యా, ఎంతో మంది సేవకులు మరణిస్తున్నారయ్యా, ఎంతో మంది సేవకులు ఇతరులకు సహాయం చేద్దామని వెళ్ళి అయ్యా వారు మరణించిన పరిస్థితులు ఉన్నారయ్యా దేవా, సేవకులు లేపయ్యా, అభిషేకులు లేపయ్యా, నీ సేవ కొరకు సమస్తం విడిచిపెట్టి వచ్చి నిన్ను సేవిస్తున్న వారిని విడిచిపెట్టద్దయ్యా, ఆదరించదేవా, ఈ సమయంలో కూడా విశ్వాసముని గురించి ధైర్యంగా చెప్పగలిగిన శక్తిని దయచేయ్యా, అనుకుంది జరగని పరిస్థితుల్లో, అంధకార పరిస్థితుల్లో కూడా ఇంకా నీవు వెలుగై ఉన్నావు, నీవు ప్రేమై ఉన్నావు, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అనేది అయ్యా ధైర్యముగా ప్రకటించగలుగుతానికి నీ ఆత్మశక్తిని దయచేయ్యా అయ్యా, మేము నమ్ముచున్నాము దేవా, వి బిలీవ్ యువర్ స్టిల్ ఆన్ ద థ్రోన్ లార్డ్, మేము నమ్ముచున్నాము నువ్వు ఇంకా సర్వాధికారముతో ఆ సింహాసనము ముందు కూర్చునున్నావు, సింహాసనము పైన కూర్చునున్నావని, నీవు ఏమి చిత్తిస్తావో, నువ్వు ఏది తలస్తావో, నువ్వు ఏది ఆశపడతావో అదే నెరవేర్తుందని నమ్ముతున్నామయ్యా, లెట్ ఇట్ రెయిన్ లార్డ్, లెట్ ఇట్ రెయిన్ లార్డ్, అయ్యా నీ ఆశీర్వాదాలను కుమరించయ్యా, నీ సమృద్ధిని కుమరించయ్యా, నీ స్వస్థతను కుమరించండి అయ్యా, ఈ క్షణమే దేవా, ఎవరెవరైతే కోవిడ్తో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నా, ఆ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నా, గృహాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్న వారైనా సరే అయ్యా, ఎవరెవరైతే విశ్వాసముతో నన్ను స్వస్థపరిచి యేసు అని అడుగుతున్నారో, నజరైన యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను, నీ స్వస్థతను అనుగ్రహించయ్యా, యు ఆర్ ద హీలర్ లార్డ్, నీ వాక్కు వెల్లడి అయిందయ్యా, let the healing begin right now in the name of Jesus, I pray. ee samayalo kuda manushudu inka avishwasanto unnaru, darshinchu deva, krupa chupiyayya, andhakaram povalayya, ujjivapu karyalu ragulukovalayya, velugu jyotulu valle memu nilabadalayya, andhakaranni tarime variga memu undalayya, nee aatma mammalni antichali, memu ragulukovali, we should be on fire, we should be on fire lord, nasinche aatmalu nasistunna appudu sukhinche variga mammalu undanu, help us to serve lord, plead lord,
ఇంటర్సీడ్ లార్డ్, లార్డ్ బెగ్ బెగ్, నిన్ను వేడుకోవాలయ్యా, అయ్యా వేడుకోవాలయ్యా. ఎంతోమంది అన్యులు మరణించేటప్పుడు వేడుకోవాలయ్యా. ఇది వారి రొట్టె కాకపోయినా కూడా అయ్యా మేము భద్రాడిదలు బట్టి అయ్యా నువ్వు కార్యాన్ని జరిగించాలయ్యా. ప్లీజ్ లార్డ్, ధైర్యంగా నీ బిడ్డలు నగాలి, సహాయాన్ని అందించు. మేము ప్రతి ఒక్కరు సహాయపడేవారుగా చెయ్యి. ప్రతి రీతిగా ప్రతి విషయంలో నీ దీవెన కనబరచు. ఇంకనూ నేను బలముగా నీ కొరకు నిలబడతామని నమ్ముతున్నామయ్యా. మేమందరం బలంగా నీ కొరకు నిలబడతాం నమ్ముతున్నామయ్యా. ఐ రెబ్యూక్ ఎవ్రీ అన్ఫెయిత్ఫుల్నెస్, ఐ రెబ్యూక్ ఎవ్రీ ఈవిల్ వర్క్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరెవరైతే అంధకార శక్తులతో, అంధకార ప్రభావంతో చీకటి ఎక్కడెక్కడైతే కమ్ముతుందో, ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో ప్రతి చీకటి బంధకాలు లయమైపోవును గాక, ప్రతి తెగులు నాశనము దాటిపోవును గాక, ప్రతి అంధకార సంబంధమైనది మీ గృహాల్లోండి, మీ జీవితాల్లోండి, మీ పరిస్థితుల్లో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో పౌడిగాక నా జ్ఞాపిస్తున్నాను. దేవ, మేము ఏక మనసుతో ఐక్యతతో మేము ప్రార్థన చేయుచుండగా నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని వేడుకుంటామయ్యా, జరిగించమని వేడుకుంటామయ్యా. లెట్ ఇట్ వర్క్ లార్డ్, లెట్ యువర్ స్పిరిట్ ఫ్లో లార్డ్, లెట్ యువర్ రెయిన్ ఫాల్ డౌన్ అపాన్ us లార్డ్. నిన్ను మరలా ధైర్యంగా స్వతంత్రతతో ఆరాధించే దినములు మా ముందున్న నమ్ముచున్నాము. కానీ దేవా, మేము చేయగలిగింది ఈ సమయంలో విన్నపము విజ్ఞాపం మొరపెట్టుచుండగా, మా ప్రార్థనకి జవాబునిచ్చి, మా మొరను ఆలకించి నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని. సమయం అవుతుందని మేము ఇప్పుడు ముగిస్తున్నాము, కానీ నీవే నీ ఆత్మ దూరంగా సమస్త విషయంలో నీ చిత్తాన్ని జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు తోడుండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి, ప్రతి ఒక్కరు కావాల్సిన ఆదరణ, సహాయము, శక్తి, దీవెన, బలము, ఆరోగ్యము, సమృద్ధి, ఆయనలో ఉన్న ఆదరణ, ధైర్యంనిచ్చి, ఆయన ఆత్మ ద్వారంగా మనల్ని అందరినీ నడిపించి, ఆయనే మనల్ని పరిశుద్ధులుగా అభిషక్తులుగా నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.